రాజేంద్ర గారు మీకు అదేవిధంగా గఫూర్ గారికి రచన గారికి నమస్కారం వీక్షకులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు దీన్ని చూసేవాళ్ళకి ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గోప్యత లేనటువంటి అంశాల గురించి కానీ మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే సమాన పనికి సమాన వేతనం కనీస వేతనం అనేది మినిమంగా ఉన్నటువంటి యాక్ట్ కానీ ఆ చట్టాలు ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కనపడినట్టుగా కానీ వినపడినట్టుగా కానీ ఏది లేదనేది నిర్వివాదాంశం దానిలో ఎటువంటి సందేహం ఎవరికి అక్కర్లా కానీ ఈరోజు వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పల్లకి ఎక్కుతా ఉన్నాడు వీళ్ళు బోయలుగా మారుతా ఉన్నారు బోయలుగా మారే సందర్భంలో వీళ్ళెవరికి కూడా కనీస వేతనం ఎందుకంటే గౌరవ వేతనం అనేది గౌరవప్రదంగా లేదు గౌరవ వేతనంతో కూడినటువంటి వాలంటీర్లుగా చేసేటటువంటి వ్యక్తులు బీటెక్ చేశారు ఎంఎస్సీ చేశారు ఉద్యోగాలు వదిలారు ఐటీ ప్రొఫెషన్ కూడా వదిలేసి వాళ్ళకున్నటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్ని ఆసరా చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఒక గేమ్ ప్లాన్ చేస్తాడు ఆ గేమ్లో వీళ్ళందరూ కూడా పావులుగా మారారు ఇదొక ఇదొక అంశం ఎందుకంటే వ్యవస్థలో అనేకమైనటువంటి అవలక్షణాలు ఉంటాయి అలాంటి అవలక్షణాలు ఉన్నటువంటి వ్యవస్థను సరిగ్గా గాడిలో పెట్టడం అదే విధంగా వాళ్ళు గౌరవప్రదంగా జీవనం కొనసాగించడానికి ప్రభుత్వం సహకారం చేయటం మొదట్లోనే మూడేళ్ల తర్వాత రెండేళ్ల తర్వాత నాకు కరెక్ట్గా టైం గుర్తులేదు వాళ్ళందరూ కూడా రోడ్ ఎక్కారు రోడ్డు ఎక్కితే వాళ్ళకి ఏం చెప్పారు మీరు వాలంటీర్లు స్వచ్ఛంద సేవకులు మీకు గౌరవ వేతనం తప్ప మేమేమి ఇవ్వలేమని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా అదే పట్టుకొని వెతుకులాడుతూ ఉంటే వాళ్ళ యొక్క నిస్సహాయతనాల లేదు వాళ్ళు వేరే మార్గంలో కూడా బ్రతకవచ్చు దీన్ని అడ్డం పెట్టుకొని ఇసుకలో కానీ లేదంటే ఇతరత్ర మాకు కూడా వాటాలు వస్తాయి ఎమ్మెల్యేలతో పాటు అనే విధంగా కొంతమంది జీవనం కొనసాగిస్తూ ఉండవచ్చు అదే విధంగా కొన్ని రకాలైనటువంటి అవలక్షణాల కలిగినటువంటి వ్యక్తులు ఈ సమాజాన్ని చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నం చేయవచ్చు వీటన్నిటితో పాటు ఈరోజు ఎన్నికల సంఘాన్ని కూడా ఎదిరించి వాళ్ళు ఏదైతే ఓటర్ లిస్టులో అవకతవకలు చేయడం కానీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి లబ్ది చేకూర్చేటటువంటి అంశాల్లో వీళ్ళ పాత్ర ఉందనేది నిరోధ అంశం దాంతోపాటు వీళ్ళకి రావాల్సినటువంటి దానిలో మనం సానుభూతి గురించి మాట్లాడుతూ ఉన్నాం దాంతోపాటు సహానుభూతి కూడా పొందుతూ ఉన్నాం కానీ రాజేంద్ర గారు వేళ్ల పట్ల ప్రభుత్వ వైఖరి అనేది చాలా స్పష్టంగా ఉంది ప్రభుత్వానికి వీళ్ళు కేవలం కూలీలుగానో ఏదైతే వెట్టి కార్మి వెట్టి చాకరీ చేసే కార్మికులుగానో మిగిలారు తప్ప ఎక్కడా కూడా వాలంటీర్ అనేవాడు గౌరవంగా బ్రతకట్లేదు అనేది అందరం అనుకునే విషయం దాంతో పాటు ఇందాక పేర్ని నాని గారు ఒకటి కోట్ చేసినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే నన్ను కొడితే కొట్టావు మా నాన్న కొట్టు మా నాన్న కొడితే కొట్టావు మా అమ్మను కొట్టు మా అమ్మని కొడితే కొట్టావు మా తమ్ముని కొట్టని అని ఇంటి ఏడుగురిని కొట్టించినటువంటి చిన్నప్పుడు కథ గుర్తొచ్చింది ఈరోజు పేర్ని నాని పదవి పోయింది రాబోయే రోజుల్లో ఆయన ఎమ్మెల్యే కూడా కాడని ఆయన తెలుసు దాంతోపాటు ప్రభుత్వం కూడా రావట్లే రాకపోయే ముందు రోజా గారు చెప్పినట్టు చికెన్ చికెన్ సెంటర్కి వెళ్ళి కోటి అంటారు అలాగే ఈరోజు బీజేపీతో కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ పేరుని నాని ఏం ఆశించి ఆ వ్యాఖ్యలు చేశాడు ఎందుకంటే ఆ దమ్ ఏదో ఉంటే డైరెక్ట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం ఎందుకు అక్కడికి వెళ్ళి బొకేలు ఇవ్వటం ఎందుకు నాలుగు గదుల మధ్యలో చేసేది ఏంటి ఈరోజు సాక్షాత్తు ఒక ఎంపీ నగ్గన ప్రదర్శన చేస్తూ ఉంటే ఈరోజు చెప్పుకోలేని పరిస్థితుల్లో భారత ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతా ఉంది అదేవిధంగా ఇంకొక ఎంపీ ఏదైతే పార్లమెంటు భవనంలోనే సాక్షాత్ సహాయమే ఎంపీని బూతుల పంచాంగం అందుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం యొక్క ముఖ చిత్రాన్ని చూపిస్తూ ఉంది పాటుగా ఎవరో సన్నిలీయా ఎవరు నా అనేది సినిమాలు పెద్ద చూడడం ఆమె గురించి రకరకాల వ్యాఖ్యలు చేసి ఆ వ్యాఖ్యలు కూడా ఇప్పుడు పిల్లలు అందరూ వింటారు కాబట్టి నేను వాటి గురించి వెళ్ళను కానీ ఆమె తిరిగి చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశం చేశాయి ఈరోజు మీరు కూడా అన్నారు నేను మెచ్చుకుంటున్నాను ఆమె ఈరోజు మంత్రి స్థాయికి ఎదిగారని ఎదగడానికి కారణాలు సన్నిలీ అని చెప్పిన విషయాలు అందామా లేదు సంస్కారం అడ్డం రావట్లేదు మీరు మాట్లాడటానికి ఇతర స్త్రీ మీద నిందలేయటానికి మీకు ఎటువంటి స్త్రీత్వం కూడా మీకు అడ్డు రావటం లేదా ఈరోజు మాట్లాడేటటువంటి మాటలు మన కుటుంబం చూస్తుంది మనం మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో రేపు కూడా అదే విధంగా ప్రవర్తించాల్సిన పరిస్థితి వస్తుంది దాంతో పాటు యా జవహర్ గారు ఒక్క మాట మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు కొంతమంది మన కుటుంబం చూస్తుంది మన అమ్మ అడుగుతుంది మన భార్య ప్రశ్నిస్తుంది మన పిల్లలు మనం తప్పు చేస్తే సిగ్గుపడతారేమో అన్నటువంటి కొన్ని సామాజికమైనటువంటి బాధ్యత వచ్చేసే అలవాటు ఉంటుంది బట్ జైల్లో ఉన్న గొప్పతనంగా చెప్పుకునేవాళ్ళు కేసుల్లో ఇరుక్కున్న చాలా విజయంగా భావించేవాళ్ళు రెండోది ఒక్క ప్రశ్న వేయండి ఇవాళ ముఖ్యమంత్రిని ఎంపీగా ఉన్నప్పుడే నీ సిమెంట్ కంపెనీల్లో తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఎవరు కిడ్ ప్రోలో అలాగే అనేకమైనటువంటి నీ ఆర్థిక వ్యవహారాల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడాడు నలుగురు భార్యలు అని మనం అడుగుతున్నాం మీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీల సంఖ్య ఒక్కసారి తీస్తే కిడ్ ప్రోలో ఇవాళ ఇవాళ్ళ వరకు కూడా మీరు అన్నట్టు ముఖ్యమంత్రికి నిజాయితీ కానీ ధైర్యం కానీ దమ్ము కానీ మాత్రం ఖలేజా ఉంటే కేసులకొచ్చి నిర్దోషిగా నిలబడి మీలాంటి వాళ్ళు లేకపోతే మీడియానో చేస్తున్నటువంటి విమర్శలను పటాపంచలు చేసుకోగలిగే అవకాశం ఉందిగా దే డోంట్ డూ ఇట్ దే డోంట్ డూ ఇట్ ద రీజన్ ఇస్ దాట్ వాళ్ళకి తెలుసు మనకి తెలుసు ముఖ్యమంత్రి పదవి అడ్డున్నది కాబట్టి విచారణకు దూరంగా ఉంటున్నాడు అన్నటువంటి విమర్శలో నిజం మాత్రమే ఉంది నిజం మాత్రమే ఉంది అలాగే మరొక విషయాన్ని కూడా గుర్తు చేస్తా మీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడారు ఒక షోలో సిగ్గు లేకుండా డెబ్బై ఐదు సంవత్సరాల్లో బావా నువ్వు తెర మీద చే చేస్తున్నావు నేను తెర వెనుక ఎప్పుడో చేశాను అని ఒక్క విషయం మనం చాలా సాధారణంగా మాట్లాడుకుందాం జవహర్ గారు మీరు చదువుకునేప్పుడు నేను చదువుకునేప్పుడు మన కాలేజీలో మన వయసుకు సంబంధించి ఒక పద్దెనిమిది ఇరవై ఏళ్ళ వయసులో ఉండేటటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయి ఒక అందమైన ఆడపిల్ల లేదా ఇంటలెక్చువల్ ఫెలో ఎవరైనా ఒక అమ్మాయి కనపడినప్పుడు సహజమైనటువంటి ఆలోచన వస్తుంది తను నాకు స్నేహితురాలైతే బాగుండు అని మరికొంత ముందుకెళ్ళిపోతే ఇలాంటి జీవిత భాగస్వామి ఉంటే బాగుండు అని అలాగే చదువుకునేప్పుడు సరదాగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటాం కల్చరల్ యాక్టివిటీస్లో ఉంటాం ఇవన్నీ మాజీ ముఖ్యమంత్రి మేము తెర వెనుక చేశాము అని అంటే వీళ్ళ బుర్రకు బూతు దప్పితే నిజం కనపడదు ఏమంటారు జవహర్ గారు ఈ రోజు దృష్టిని పెట్టే సృష్టి కనపడుతుందని రెంటా వెంకటేశ్వర గారు ఒక పద పాట రాశారు మీరు వినే ఉంటారు అది జగన్మోహన్ రెడ్డి దృష్టి అంతా కూడా ఆ విధంగానే కనపడతా ఉంది అందులో ఇంకోటి మీరు టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాసు ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాసు డిగ్రీ ఫస్ట్ క్లాస్ అని చెప్పారు రాజేంద్ర గారు ఆయన ఎక్కడ చదివిన సర్టిఫికేట్ ఎప్పుడు కూడా చూపించలే ఆయన చదువుకొని ఉంటే సహజంగా వచ్చేటటువంటి లక్షణాలు మనిషికి ఉండే లక్షణాలు ఆయన అంతా కూడా మొదటి నుంచి ఏంటి పేపర్లు కొట్టేసి పదో తరగతిలో ఏదైతే హోటల్ స్టార్ట్ దగ్గర అదే అదేవిధంగా ఇంకొకటి తప్పులు చేసి దొరకడం తప్ప ఆయన నిజాయితీగా కాలేజీకి వెళ్ళి కాలేజీ వయసులో ఉన్నటువంటి అనుభవాలు పొందినటువంటి వ్యక్తి కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్యారెక్టర్ గురించి అతనికి ఏం తెలుసు చంద్రబాబు నాయుడు గారు కనీసం ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎవరు కూడా ఏ ఒక్క వ్యక్తి లేడీ కూడా ఆయనకు ఎదురుగా వచ్చి మాట్లాడిన సందర్భం లేదు చరిత్రలో ఆయన ఎవరన్నా మాట్లాడాలి ఆడవాళ్ళతో అంటే కనీసం ఇద్దరు ముగ్గురు ఉంటేనే ఆయన మాట్లాడతారు తప్ప ఒంటరిగా ఏ రోజు కూడా మాట్లాడలే ఆయన హిస్టారికల్గా ఆయన జీవిత చరిత్ర తీస్తే ఆ జీవిత చరిత్రలో ఎక్కడా కూడా నల్ల పేజీలు లేవు అన్ని వైట్ బుక్కే ఆయన అంతా కూడా ఫె ఫెయిర్గా ఉండేది రాజేంద్ర గారు అలాంటి వ్యక్తి గురించి చాటుమాటుగా చేశారు అనే విధంగా అపోహలు కల్పించే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని రాలేదండి ఈ మధ్యకాలంలో ఈ రోజు అనకూడదు కానీ అవినాష్ రెడ్డిని ఎందుకు బయట వేయాలనుకుంటున్నాడు దానికి కారణం ఏంటి ఏంటి వాడి గురించి మాట్లాడదామా అది సభ్యత అవుతుందా ఈరోజు ఆయన కుటుంబం గురించి కానీ ఆయన కుటుంబంలోని వ్యక్తుల గురించి కానీ మహిళల గురించి మాట్లాడితే అస అసభ్యంగా ఉంటుందండి సభ్యతగా ఉండదు కదా చంద్రబాబు నాయుడు గారు చేశారు మనం చెయ్యం మనం చెయ్యం మనం అసలు పొరపా పొరపాటుగా మనం చేయవండి అనం కూడా మనకు సభ్యత ఉంది మనం అనేది ఒకటే అలాంటి పెద్ద మని తండ్రిలా వయసు ఉన్నటువంటి వ్యక్తి గురించి ఆయన జీవిత విషయం ఏదో జరిగిన విషయాలు జరిగిన ముఖ్యమంత్రిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి